నెల్లూరు నగరంలోని 50వ డివిజన్ సంతపేట మార్కెట్ సెంటర్ సుదర్శనం వారి వీధి తదితర ప్రాంతాల్లో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గుంజి జయలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే అనిల్కు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం గడపగడపకు వెళ్లిన ఎమ్మెల్యే అనిల్కి స్థానికులు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్లో రెండేళ్లు ఇబ్బందులున్నా ఎన్నో పనులు చేశామని, త్వరలో నగర నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశామో అందరికీ వివరిస్తామని తెలిపారు. మేము ఏం అభివృద్ధి చేశామో చూపిస్తాం రాండి అంటూ టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొనిదెల సుధీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణపతి విజయ కార్యక్రమం చేస్తాము, కుటుంబాలు కలుస్తాము. అదే కాకుండా నగరానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది పాపం తెలుగుదేశం పార్టీ కానీ ఇల్లు కానీ నల్గుమగారు ఏం చేసేది అని చెప్పి పరిస్థితుంది. వాళ్ళందరికీ కూడా తొందరలోని నేను ఎంత డెవలప్ చేశాను, గత ప్రభుత్వం డెవలప్ చేసాను కూడా అనేక సార్లు చెప్పాను. అవసరం అయితే నేను చర్చ కూడా చెప్పాను. మీరు గత ఎన్నికల్లో ఎన్నికల ముందు 6 నెలల ముందు హడావిడి తప్ప మీరు ఎప్పుడు ఏం చేశారు అన్నది కూడా మీరు తవ్విన గుంతలే అవుట్ చేశారు తప్ప కొత్తగా వేసింది ఎక్కడా ఏం లేదు. ఆ ఏసీని కూడా దాదాపు సగం రోడ్లు కృంగిపోయి నాశనం చేసిన రోడ్లు నెల్లూరు. ఈరోజు కేవలం ఏదో 6 నెలల్లో ఆడావిడి చేసి చేసిన కార్యక్రమం తప్ప ఏది కట్టినా సక్రమంగా కట్టాలి. ఆ పాత బట్టలు ఏదైతే చేపల మార్కెట్ పక్కన ఇది కట్టారో దాదాపు సగం దుకాణాలు ఎవరూ చేరచ్చు, అంత అద్వానంగా కట్టారు. సంత పాయింట్ మార్కెట్ కడితే దాన్ని మొత్తం సగం కట్టారు, అది కూడా సగంగా కట్టారు. మొత్తం దాన్ని తొలగించి కట్టించి కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అలా హడావుడిగా ఎన్నికల స్టంట్ కోసం తూతూ మంత్రంగా కట్టి ప్రజలు మోసం చేసే కార్యక్రమం ఒక శాశ్వతమైన కార్యక్రమం ఏం చేశారని అడుగుతాం. కొందరు కూడా మాట్లాడారు, ఈరోజు అడుగుతా ఉన్న ఫ్లైఓవర్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అది కూడా కొన్ని లోపల పూర్తి చేస్తాం. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యి ఒక ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసిన ఫ్లైఓవర్ కూడా చాలా తక్కువ ఉంది. కోవిడ్ లాగా రకరకాల కారణాల వల్ల ఈరోజు చెప్పే నాయకులందరూ కూడా కనీసం ఆ 2 సంవత్సరాలు అడుగు కూడా బయటకు పెట్టలేదు. దాంకుంటుంది కనీసం ఇళ్లలో రేవిలో గుర్తిరగ లేకుండా ఇళ్లలో దాంకున్న వాళ్ళంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మొగోళ్ళగా. కనీసం 2 సంవత్సరాల్లో నెల్లూరు ఎలా ఉన్నది, నెల్లూరులో కనీసం తిరిగే బయటికి తిరిగే కార్యక్రమంలో చేయని వాళ్ళంతా కూడా ఆ రోజు 2 సంవత్సరాలు కోవిడ్ అందరికీ తెలుసు. ఆ 2 సంవత్సరాల్లో సామాన్య ప్రజలు మాత్రం బెల్దార్ మేస్త్రి కానీ కంట్రోల్ ఎక్స్పోజ్ చేయాలా, వీళ్ళు పెత్తందారులు మాత్రం కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.